చిన్నశంకరంపేట మండలంలోని మీర్జాపల్లి గ్రామంలోని 1వ నెంబర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలకు బాలింతలకు విద్యార్థులకు పౌష్టికాహారం సరిగ్గా అందించడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్ ఏసుమని సమయానికి రాదని, పిల్లలకు అందించాల్సిన పౌష్టికాహారం కూడా మెనూ ప్రకారం ఇవ్వటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం సరిగ్గా ఇవ్వటం లేదని, ఎప్పుడు వచ్చినా సరుకులు రాలేదని, వచ్చిన తర్వాత ఇస్తా అని సాకులు చెబుతూ సరుకులను బయటకు తీసుకెళ్తుందని, అంగన్వాడీ టీచర్పై చర్యలు తీసుకుని తమ పిల్లలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పప్పు, నూనె, బియ్యం, కోడిగుడ్లు సరిగ్గా ఇవ్వదని, పిల్లలకు కూడా నాణ్యమైన భోజనం పెట్టదని అన్నారు. 20 రోజులుగా గ్యాస్ అయిపోతే కట్టెల పొయ్యి మీద వంటలు చేయడం జరుగుతుందన్నారు. వెంటనే అంగన్వాడీ టీచర్పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇరవై రోజుల కిందట ఇట్లా వచ్చిన, మరి ఇన్ని రోజుల కూడా అస్తలేగా మేడం ఇస్తలేవు అంటే రాలే గుడ్డు రాలే వచ్చినాక ఇస్తాను నేను, మొన్న ఆహార గుడ్డు ఇచ్చింది, మళ్ళీ ఈరోజు వచ్చిన మరి ఇస్తుందా మరి ఏంది తెలియదు విషయం. పోషకాహారం పెట్టలేదు ఆమె, ఈ ఉండలేదు ఇప్పుడు నెల పదిహేను రోజులు అవుతుంది. మొత్తం మీకు కాజాపూర్లు ఉంటుంది, కాజాపూర్ నుంచి డెమోకి వస్తుంది, డెమోకి పోతుంది, అది 12 గంటల బండికో 10 గంటల బండికో పోతుంది, 10:30 బండికి వస్తుంది, 12 గంటల బండికి పోతుంది. ఇట్లా ఉన్న స్థానికంగా ఆమె కరెక్ట్ లేదు, మొదటి నుంచి కూడా ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు వస్తే కూడా సరిగా ఆమె చేస్తలేదు. ఆమెకు 15 సంవత్సరాల నుంచి ఆమె ఇన్నే ఉంటుంది కాబట్టి మా స్థానిక ఉన్నోళ్ళను డ్యూటీ ఇవ్వాలి కాబట్టి స్థానిక ఉన్నోళ్ళు పెట్టాలి ఆమె తీసేసి, ఆమె ఏడు ఉన్నదో ఆడికి ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చెప్పుడు. మేము మాకు ఇరున్నోళ్ళకు స్థానికంగా ఉన్నోళ్ళకు జాబ్ కావాలి, అవకాశం కావాలని చెప్పి మేము కోరుతున్నాము. ఈరోజు మిర్జాపల్లి అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు భోజనం సరిగా అందుతుందని తెలిసి మా పేరెంట్స్ అందరం కలిసి ఇక్కడికి వచ్చేసరికి 15 రోజుల నుంచి గ్యాస్ లేక కట్టెల మీద అంటుతున్నారు. ఆ కట్టెల మీద అంటుతున్నారు ఏమైంది మేడం అని చెప్పి ఆ యేసుమని అడిగితే ఆమె రాలేదంట, ఆమె అదిరి కాదు ఇక్కడికి సరిగా, పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది. మాకు ఈ అంగన్వాడీ సూపర్వైజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి మాకు ఎటువంటి లోపాలు లేకుండా మా పిల్లలకు అందరికీ పౌష్టికాహారం అందించాలి, లేకపోతే మేము నెక్స్ట్ టైం తీసుకునే బాధ్యత ఎట్టుంటుందంటే కలెక్టర్ ఆఫీస్కి పోతామా లేకపోతే మేము సస్పెండ్ కావాలి ఫస్ట్, ఏమి దొంగతనం చేస్తుంది బాగా సామాన్లు మా మొత్తం మీడికెళ్ళి ఎత్తుకపోతుంది, ఆమె పప్పులు ఉప్పులు పిల్లలకు పెట్టేటి సామాన్లు అన్నీ ఎత్తుకపోతుంది. ఆమెను కూడా సస్పెండ్ చేసి మాకు వేరే మేడంని పెట్టుకునే ఏర్పాటు చేయాలి, లేకపోతే ఈ అంగన్వాడీ సరిగా నడవకపోతే కుల సంఘాల ఆధ్వర్యంలో